ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఇప్పుడు వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అంత సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా చెప్పి ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత ముడుపంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెంట్లో 20,000 రూపాయల క్యాజువల్టీ చదువు పెట్టేవారు, కొబ్బరికి వచ్చి 1,000 రూపాయలు ఇచ్చి మనం వదిలిపెట్టాం. ఇప్పుడు రిమూవల్ మనం అది అంతవరకు మనం ఇచ్చేది 20,000 రూపాయలు. ఇంకొక పక్కన ఎంఆర్ఓలు ఎండీఓలు ఊరంతా తిరుగుతున్నారు, ఏదో తిరుగుతున్నారు, నాకైతే అర్థం కావడం లేదు. ఈ హైరార్కీలో పనిచేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నేను ఈరోజు ఒక ఎండీఓను కూడా సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చాం. మళ్లీ పంట వేసుకోవాలంటే ఒక్కొక్క హెక్టార్ కి 40,000 రూపాయలు చొప్పున వాళ్ళకి మళ్ళా ఆర్థిక సహాయం చేస్తాం. ఇది ఉద్యానంలో పెద్ద ఎదురు కాబట్టి మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అందరు ఆఫీసర్ కూడా చెప్పాలి. ఈరోజు చాలా మంది అడిగిన దారిలో వస్తామంటే ఈ రెండు విషయాల్లో చాలా సార్లు దిగారు. చాలా మంది ఆవేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. మనం కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ఏదైనా వస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. మీరు కూడా ఎవరైతే కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో మీరు అన్ని ఇస్తారు, మీరు సూపర్వైజ్ చేసుకుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మీ లైన్ డిపార్ట్మెంట్ మీరు ఎగ్జిక్యూట్ చేసి ఆయన ఓవరాల్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అక్కడ నుంచి వెరిఫై చేసుకుని, ఎందుకంటే ఒక డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ లో ఒకరు పెట్టాం, ఇంకొక ఆయన పైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టాం. ఆ రెండు వెరిఫికేషన్ అయిన కింద విలేజ్ లెవెల్ ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టాం.